అన్లాక్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. దసరా తర్వాత లేదా వచ్చే నెలలో విద్యా సంస్థలు తెరవాలని విద్యా సంక్షేమ శాఖల ఉన్నత స్థాయి సమావేశం అభిప్రాయపడింది. ముందుగా ఉన్నత విద్య కళాశాలలు, ఆ తర్వాత పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. అప్పటి వరకు ఆన్లైన్ విద్య కొనసాగించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి విద్యా సంస్థల ప్రారంభం సాధ్యం కాదని విద్యాశాఖ, ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ శాఖల మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కేంద్రం సడలింపులు ఇచ్చినప్పటికీ బతుకమ్మ, దసరా పండుగల తరువాత దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేరళలో ఓనం పండుగ అనంతరం కరోనా మళ్లీ ఉధృత రూపం దాల్చినందున అప్రమత్తత వహించడం అవసరమన్నారు. యూజీసీ, ఏఐసీటీయూ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలలు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు విధి విధానాలు రూపొందించాలని, వాటి ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల నిర్వహణపై విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖలు సమన్వయంతో ఉమ్మడిగా నిబంధనలు రూపొందించాలని మంత్రులు అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటి వరకు సెలవులు ఉన్నందున విద్యార్థుల దృష్టి చదువు నుంచి దారిమళ్లకుండా చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విద్యాసంస్థలు ప్రారంభమయ్యాక విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా ప్రణాళిక తయారు చేయాలని అధికారుల్ని మంత్రుల బృందం ఆదేశించింది. ఆన్లైన్ పాఠాలు ప్రతి విద్యార్థికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యాసంస్థలు తెరిచినప్పటికీ కొంతకాలం ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు విధానాల్లో బోధన కొనసాగించాల్సి ఉంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 86% మంది విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వింటున్నట్లు సర్వేలో తేలిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్ని స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో దానికనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని మంత్రి కోరారు.